हाय फ्रेंड्स, टेक्निकल सॉल्यूशन स्वागत सुस्वागत। इप्पुडु ना मुंदुकोच्चिंदि ओक एम्प्लीफायर। आ कस्टमर एंड हमिंग वस्तुंदनि तेच्चारु। अयिते दींट्लो वाडिंदि रवि प्रोलाजिक बोर्ड पेद्ददन्नमाट। ई प्रोलाजिक बोर्ड बेसिक गा फेल्यूर मोडल अयिना सरे चेप्पडानिकि एंटंटे दीनि क्लारिटी अदि चाला बागुंदि, बेस कूडा चाला बागुंदि। गानी दींट्लो इंत मंचि बोर्ड वेसि, इंत मंचि ट्रांस्फार्मर वेसि अन्नी इच्चिना कूडा दींट्लो ओक टाइप आफ् आडियो చాలా హమ్మింగ్లు రావడం అండ్ పవర్ పికప్ రాకపోవడం జరిగింది. అయితే దీనికి కస్టమర్ మనకి ఆల్రెడీ తనకి ఇచ్చిన ఓల్డ్ కిట్స్ ఉన్నాయి, ఆ కిట్లతో చేయమని చెప్పాడు. అండ్ నెక్స్ట్ ఇది 5.1 యాంప్లిఫైర్ అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది 5.1 యాంప్లిఫైర్ కాదు ఫ్రెండ్స్. ఏంటంటే 5.1 లాంటి యాంప్లిఫైర్, అంటే ప్రోలాజిక్ యాంప్లిఫైర్ అన్నమాట. అండ్ ఇది అతి తక్కువ ధరకి చేయించుకున్నారట కస్టమర్. సో అందుకని ఆ ప్రోలాజిక్ యాంప్లిఫైర్ ఇది చూసి చాలామంది తక్కువ రేట్ చేస్తున్నారు కదా, మీరెందుకు చెయ్యట్లేదు, మీరెందుకు చేయరు అని అడుగుతున్నారు. దానికి రీజన్ కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, ఫ్రంట్ ప్యానల్ కూడా చాలా బాగా చేశారు అతను. ఓకే, అండ్ లోపలికి చూడండి, ఇక్కడ పెద్ద సాకెట్తో ఏసీసి అండ్ 5 వోల్ట్ రెగ్యులేటర్ ఏసి. అండ్ ఈ కెపాసిటర్ దీనికి సంబంధించిన కెపాసిటర్లు అయితే ఇవి కావు, హెవీ కెపాసిటర్లు కావాలి, ఎందుకంటే మాస్ఫెట్ బోర్డు వాడుతున్నాం కాబట్టి. అండ్ ఈ బోర్డులో నుంచి మాస్టర్ వాల్యూమ్ కూడా తీసుకున్నారు చూడండి. యాక్చువల్ మాస్టర్ వాల్యూమ్ అంటే 6 పిన్లు మాస్టర్ వాల్యూమ్ కావాలన్నమాట. 6 పిన్స్ వస్తాయి. మాస్టర్ వాల్యూమ్ ఎలాగుంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. 6 ఇదిగోండి, ఇలాంటిది వస్తే ఇది మాస్టర్ వాల్యూమ్. అంటే ఇది తిప్పితే మనకి సెంటర్, సబ్ ఆఫర్, సరౌండ్, సబ్ ఏంటి, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అన్ని మారిపోవాలన్నమాట. ఈ 6కి ఒక్కొక్కటి, ఈ ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్, సబ్ ఆఫర్కి ఇది వాడతాం అనమాట, ఇన్పుట్ అవుట్పుట్ కింద. యాక్చువల్ ఇక్కడ ఇవ్వలేదు చూసారా. అండ్ లోపల మీరు 5.1 స్విచ్చింగ్ సప్లై అసలు ఇవ్వలేదు. 5.1 2.1 స్విచ్చింగ్ మోడ్ ఉంటుంది, అది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. AC3 స్విచ్ AC6 స్విచ్ అని అంటారు, ఆ స్విచ్ లేదు. ఇక్కడ డైరెక్ట్గా మీరు చూస్తే చూడండి, ఓన్లీ 3 పిన్, అంటే ఇది ఓన్లీ సెలెక్టర్ స్విచ్, అంటే స్టీరియోకి సెలెక్టర్ స్విచ్ే వాడారనమాట. ఇప్పుడు ఇలాంటి యాంప్లిఫైర్ పెట్టుకొని చాలామంది నా దగ్గరికి వచ్చి వాళ్ళు 5,000 చేస్తున్నారు, 7,000 చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇది ప్రోలాజిక్ యాంప్లిఫైర్, ఇలాంటి యాంప్లిఫైర్లు బోల్డ్ అని దొరుకుతున్నాయి. కానీ ఏంటంటే ఇది 5.1 కాదు. మన 5.1 అవుట్పుట్ ఇస్తేనే నేను యాంప్లిఫైర్ చేస్తాను, లేదంటే చేయననమాట. ఇది ఫ్రెండ్స్ మీకు తెలియజేయడం కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరిని కించపరచాలని కాదు, అతను కూడా చాలా లో ప్రైస్కి చేశాడు ఈ యాంప్లిఫైర్. ఇది యాక్చువల్గా చాలా హెవీ వాట్స్ యాంప్లిఫైర్, కానీ ఇది ప్రోలాజిక్ యాంప్లిఫైరే, 5.1 కాదు, మల్టీమీడియా స్పీకర్స్ లాగా అనమాట. సో అంతవరకు పెట్టినప్పుడు ఇప్పుడు ఇది ఒక 8,000 9,000 పెట్టాడు అతను. దాని బదులు ఈ అవుట్పుట్ కోసం అయితే మనం రెడీమేడ్ సెట్లు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు తెలుసుకోవాలని, ఇలాంటి యాంప్లిఫైర్స్ బయట బోల్డ్ అని దొరుకుతున్నాయి. ఇదిగోండి, ఇక్కడ AC6 స్విచ్ లేనే లేదు చూడండి, మీరే చూడండి. అంతా ఈ ప్రోలాజిక్ బోర్డు నుంచి తీసుకున్న కనెక్షన్సే, ఇంకేమి ఎక్స్ట్రా బోర్డ్స్ ఏమి లేవు. అండ్ నెక్స్ట్ ఇంకోటి సెలెక్టర్ స్విచ్ లేదు, ఇదే మాస్టర్ వాల్యూమ్ అంట. మాస్టర్ వాల్యూమ్ చూడండి, 3 పిన్స్ ఇచ్చారు. ఇది మరి మీకు 5.1 అని మీకు ఎలాగనిపిస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు కూడా చూడండి, మీకు ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.